అసలే అది దయ్యాల ఇల్లుగా ఫేమస్. కానీ వాళ్ళకు ఆ విషయం తెలియదు. గుడ్డిగా దాన్ని కొనుక్కున్నారు. ఏ పెన్నో బుక్కో అయితే మంచిదా కాదా అనేది ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. కొన్నది నచ్చకపోతే మరొకటి కొనుక్కోవచ్చు. కానీ ఇల్లు విషయంలో అలా కాదు. అపర కుబేరుడైన సామాన్యుడైన ఇల్లు కొనేటప్పుడు మాత్రం చాలా విషయాలు ఆలోచించుకుంటారు. సొంత ఇల్లు అనేది చాలామందికి ఒక కళ. అది తీర్చుకోవడం జీవిత ఆశయంగా ఉంటుంది. అందుకే మన పెద్దవాళ్ళు ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. అంతటి కీలకమైన ఇంటి విషయంలో ఈ దంపతులు చిన్న లాజిక్ మిస్ అయ్యారు. వాళ్ళు ఇల్లు కొనుక్కుని ఉంటే ఆనందంగా ఉండేవారు. అదే దయ్యాల ఇల్లు కొనుక్కుంటే ఆనందం అన్నదే ఉండదు. వాళ్ళు రెండోదే చేశారు. వాళ్ళే డానియల్ విట్ బెన్ రాకీ హ్యారిస్ పోయి ఒక దయ్యాల కొంపను కొనుక్కున్నారు. ఇప్పుడు లబో దిబో అంటున్నారు. మరి ఇప్పుడు ఆ ఇంట్లో దయ్యాలు ఉన్నాయా లేక బోర్ కొట్టి వేరే చోటికి షిఫ్ట్ అయ్యాయా, ఈ కపుల్స్ ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. మీకు ది ఎగ్జాస్టిక్ అనే సినిమా తెలుసుగా, హాలీవుడ్లో అదో సంచలనం. 1973 మొదటి సినిమా వచ్చింది. దాన్ని చూసిన వాళ్ళంతా భయంతో వణికిపోయారు. అప్పటి వరకు దయ్యాల సినిమాలు ఒక రకంగా ఉంటే ఈ సినిమా పూర్తి విభిన్నంగా ఉంది. ఓ పాపకు ప్రేతాత్మ పడితే దాన్ని వదిలించే లోపు ఆ ఆత్మ ఎన్నో అరాచకాలను చేసిందో చూస్తే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. ఆ సినిమా ఓ రేంజ్ కలెక్షన్స్ కుమ్మేసింది. ఆ తర్వాత సేమ్ అలాంటి స్టోరీతోనే చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. తద్వారా ది ఎగ్జాస్టిక్ అనే హారర్ సినిమాకు ఒక బ్రాండ్లా మారిపోయింది. అయితే ఆ మొదటి సినిమా కథకు ఏదో ఒక ప్రేరణ ఉండే ఉంటుంది కదా. ఎక్కడో అలా జరిగితే ఆ ఆధారాన్ని తీసుకొని కథగా రాసుకొని ఉంటారు కదా. అలా నిజంగానే జరిగిందట. అది ఎక్కడో కాదు, ఈ దంపతులు కొన్న ఇంట్లోనే. గతేడాది డానియల్ దంపతులు ఇల్లు కొనుక్కోవాలి అనుకున్నారు. కానీ వారికి రియల్ ఎస్టేట్ సెక్టార్ గురించి ఏమీ తెలియదు. చాలామంది మా ఇల్లు కొనండి, మా ఇల్లు తీసుకోండి అంటుంటే ఏది కొనాలో వారికి అర్థం కాలేదు. వాషింగ్టన్ డీసీలో ఇళ్ల ధరలు ఆకాశాన్ని దాటి అంతరిక్షంలో ఉంటాయి. కాబట్టి ఆ దంపతులు అవుట్స్కర్ట్స్లో ఉన్న క్యాటేజ్ సిటీలో ఓ ఇంటిని చూశారు. అది తెల్లటి పెయింటింగ్తో చాలా అందంగా ఇప్పుడు కట్టినట్లుగానే ఉంటుంది. లోపలికి వెళ్ళి చూసుకున్నారు. అంతా బాగుంది, అన్ని సదుపాయాలు ఉన్నాయి. అంతకంటే మంచి హౌస్ ఇంకెక్కడా దొరకదని అనుకున్నారు, కొనేశారు. అమెరికాలో వారికి ఒక అలవాటు ఉంటుంది. ఇల్లు కొనే ముందు దాన్ని గూగుల్లో గుర్తిస్తారు. తద్వారా అడ్రస్, లొకేషన్, ఇతరితర వివరాలు తెలుసుకుంటారు. కానీ ఈ దంపతులు అలా చేయలేదు, డైరెక్ట్గా కొనేశారు. కొన్న తర్వాత గూగుల్లో దాన్ని వెతికారు. గూగుల్ మ్యాప్స్లో తమ ఇల్లు కనిపించింది. ఆనందపడ్డారు. కానీ అంతలోనే షాక్. ఆ ఇంటికి ది ఎగ్జాస్టిక్ హౌస్ అని రాసి ఉంది. అదేంటి అనుకున్నారు. ఆ ఇంటి చరిత్ర కొంత చదివాక వాళ్ళ దిమ్మ తిరిగి దయ్యం కనిపించింది. ఆ తర్వాత అసలు ఆ ఇంటి చరిత్ర ఏంటో పూర్తిగా తెలుసుకోవాలని అనిపించింది వాళ్లకు. ఆ ఇంటికి అలా ఎందుకు పిలుస్తారు అని చదివారు. 1949 అదే ఇంట్లో జరిగిందో సంఘటన. స్థానిక రిపోర్ట్ల ప్రకారం 14 పిల్లవాడికి దయ్యం పట్టింది. ఆ సమయంలో ఇల్లంతా చల్లగా అయిపోయింది. ఆ ఇంట్లో ఫర్నిచర్ విచిత్రంగా తిరగబడి ఇంటి ఫ్లోర్కు అతుక్కుపోయింది. గాల్లో తేలుతున్నట్లు ఉన్నాయి. దాంతో హడావిడిగా చర్చ్ ప్రీస్ట్ని పిలిచారు. వాళ్ళు వచ్చి దయ్యాల్ని వదిలించే మంత్రాలను చదివారు. అలా దయ్యం వదిలించారని చెబుతారు. ఇదంతా తెలుసుకున్న జార్జ్ టౌన్ యూనివర్సిటీ విద్యార్థి విలియం పీటర్ బ్లాటీ దీనిపై ఓ నవల రాశాడు. 2 తర్వాత ఆ నవల ఆధారంగా 1973 ది ఎగ్జాస్టిక్ సినిమా వచ్చింది. అదే ఇంటిని ఇప్పుడు కొనుక్కున్నారు. ప్రస్తుతం ఆ ఇంట్లో ఏ సమస్య లేదట. మన్ముందు ఏమైనా అవుతుందని కంగారు పడుతున్నారు ఆ కపుల్. ఓకే గాయస్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటను ఊపండి. అలా ఊపడం వల్ల మీకు నోటిఫికేషన్లు వస్తాయి, మా వీడియోలు మీరు చూస్తూ ఉండవచ్చు. ఇలానే వీడియోలు వస్తుంటాయి కాబట్టి స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ఓన్లీ.